అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూస్తా ఉంటే ఇన్ని వేల వెహికల్స్ పోలీసులు ఏ విధంగా అలో చేస్తారు, ఎందుకు చెక్ పోస్టులు తీసేశారు. ఈ రోజు తెల్లవారు నుంచి అన్ని రాజకీయ పార్టీలు దొంగ ఓట్లు కానీ దొంగ వెహికల్స్ కానీ పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు పోలీసులు వాళ్ళకు ఒత్తాసు పలికారు. సెంట్రల్ ఎన్నికల అబ్జర్వర్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే ఐఏఎస్ అబ్జర్వర్స్ కానీ ఏం చేశారు, ఎక్కడున్నారు, మీరేమన్నా యాక్షన్ తీసుకోగలిగారా అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అఘాయిత్యాన్ని అరాచకాన్ని గట్టిగా ఖండిస్తుంది. ఇప్పుడు ఎన్నికల బాధ్యత ఉంది. మీరు పెట్టిన వెబ్ కెమెరా, మీరు పెట్టిన మైక్రో అబ్జర్వర్స్, మీరు పంపించిన సెంట్రల్ ఫోర్స్, మీరు పంపించిన ఓవరాల్ అబ్జర్వర్స్ ఇక్కడ ఏమి చేశారు, ఎందుకు ఫెయిల్ అయింది, మీకు కూడా అతిథులు అయిపోయారా వీళ్ళు, ఆ ఉన్మాదం ఇంకా పరాకాష్ఠకి వెళ్ళింది. ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా కూడా ఇంతవరకు కొన్ని సంఘటనలు జరిగితే మీరు నిర్మోహమాటంగా యాక్ట్ చేసి ఎక్కడికక్కడ ఎన్నికల కమిషన్ ఏ విధంగా చేయాలో చేశారు. ఇప్పుడు కూడా నేను ఒకటే అడుగుతున్నా, తిరుపతి ఎన్నికల్ని, తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేసి తద్వారా మీరు చేయాల్సింది, ఈరోజు సాయంత్రం వరకు మేము పోరాడతాం, మేము వదిలిపెట్టే సమస్య లేదు. రద్దు చేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ ఫోర్సెస్ పెట్టి ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయ్యారు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా లాలోచే పడిపోయారు. ఇలాంటి లాలోచే పడిన యంత్రాంగంతో ఎన్నికలు పెట్టడం కష్ట సాధ్యం. మీరు ఫోర్స్ పంపించారు కానీ వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మేము అన్ని డీటెయిల్స్ ఇస్తాం, చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. దానిపైన వెబ్ కెమెరాల్లో ఉండే డేటా కానీ మీ మైక్రో అబ్జర్వర్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కూడా అనలైజ్ చేసి మేమిచ్చే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ అక్కడ జరిగినట్టు కూడా మొత్తం ఇస్తాం. అవన్నీ మీరు చూసి తిరుపతి ఎన్నికలు రద్దు చేసి ఏదైతే టోటల్ గా కేంద్ర ఎన్నికల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టి ఈ తిరుపతి ఎన్నికలు చేసి ఒక పుణ్యక్షేత్రం, పవిత్రమైన క్షేత్రం, ధర్మాన్ని కాపాడాలని ఇక్కడ అనునిత్యం ప్రబోధించే ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలోనే అధర్మం, చట్ట వ్యతిరేక కార్యక్రమం, లేకపోతే ఇలాంటి నేరాలకు ఘోరాలకు కేంద్రంగా తయారైతే చాలా ప్రమాదం. అది ఎన్నికల కమిషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని పార్లమెంట్లో అధికార దుర్వినియోగం చేశారు వాలంటీర్లు, అక్కడక్కడ పోలీసులు కూడా ఇష్ట ప్రకారం